కాశ్మీర్ అందాల్లో దాల్ సరస్సుకు ప్రత్యేక స్థానం. మరి ఆంధ్ర కాశ్మీర్ గా పిలుచుకునే విశాఖ మన్యంలోనూ అలాంటిదే ఒకటుంటే ఎలా ఉంటుంది? ఊహకే మనసు పులకరిస్తుందా? కానీ అక్కడికి వెళ్లిన వారు కాస్త సమయం కేటాయిస్తే దాల్ లాంటి అనుభూతినే పొందవచ్చు. అరకు వ్యాలీకి అరగంట ప్రయాణిస్తే అద్భుతమైన ప్రకృతి సోయగం రారమ్మని ఆహ్వానిస్తోంది. మంచు దుప్పటి పరుచుకున్న ప్రకృతి సిద్ధ చెరువులో బోట్ షికారు మధురానుభూతి ఇస్తుంది. టీవీ ఫైవ్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఇది నింగి నేల, నీరు, గాలి పంచభూతాల్లో ప్రధాన భూమికలు. మనసు పులకించాలన్న ప్రధాన కారకాలు ఇవే. ఎటు చూసినా పచ్చటి అందాలు, ఆపై నీలాకాశం ఛాయలు ఈ తీరంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. వీటికి తోడు మంచు జోడిస్తే అది వర్ణించడానికి సాధ్యం కాదు. చూసి ఆనందించాల్సిందే. ఆ దృశ్యాలు చూడాలంటే విశాఖ మన్యంలో అడుగు పెట్టాల్సిందే. రండి, ఒకసారి మనం కూడా వెళ్ళి ఆ దృశ్యాలను చూసేద్దాం. మంచు కొండల మధ్య మనసు దోచే అందం అరకు సొంతం. మంచు దుప్పటి పరుచుకుని రా రమ్మంటూ ఆహ్వానిస్తుంది. కొండ కోణంలోంచి సెలియేటి ధారలు మైమర్విప్పజేస్తాయి. అరకు అందాలను ఎంత వర్ణించినా తక్కువే. ఇక ఇక్కడకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకృతి సిద్ధ సరస్సు అంతకంటే అద్భుతం. తూర్పు కనుమల్లోని జాలువారే చినుకు చినుకును తనలో దాచుకు నేర్పడిన సహజ సిద్ధ సరస్సు అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాగర తీరం విశాఖ నగరానికి 145 కిలోమీటర్ల దూరంలో కోరాపుట్ జిల్లా పాడువ గ్రామం సమీపంలోని కొండలే హద్దులుగా ఏర్పడిన చెరువిది. అరకు నుంచి లేక్ వరకు ప్రయాణమే ఓ మధురానుభూతిని మిగుల్చుతుంది. కొండల నడుమ వంపులు తిరిగిన ఘాట్ రోడ్లో ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. అరకు నుంచి అరగంట ప్రయాణం తరువాత లేక్ వద్దకు చేరుకుంటాం. కొండలకు లోయలందం, నదులకు దీవులందం. కొండ కోణంలో సువిశాలంగా పరుచుకున్న సరస్సుల్లో దీవులు దర్శనమిస్తే అది తూర్పు కనుమలకే అందం చెప్పాలి. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్న ఈ ప్రకృతి అందాలు మాచ్కాన్ జల విద్యుత్ ప్రాజెక్టు కోసం ఏర్పడిన ఒక సరస్సులో కనిపించే దృశ్యాలు. తూర్పు కనుమల్లో ఒరిస్సా సరిహద్దుల్లో అటు అరకు, ముంచింగుపుట్టు, పాడేరు, పెదబయలు ఏరియాల్లో ఉండే కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీరంతా ఇక్కడికి చేరి ఇది బ్యాక్ వాటర్స్గా ఏర్పడి జల విద్యుత్ ప్రాజెక్టుకు ఎంతో ఉపకరిస్తుంది. ఒరిస్సాలోని మొత్తం 5 పవర్ ప్లాంట్లకు పవర్ జనరేషన్ ఈ నీటి నుంచే జరుగుతుందనడం విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం. ముఖ్యంగా విశాఖ నగరానికి విద్యుత్ అవసరాలు తీర్చే క్రమంలో 70% విద్యుత్ మాచ్కాండ్ నుంచే వస్తుంది. దీంతోపాటు ప్రకృతి అందాలకు నిలవగా అక్టోబర్ నుంచి జనవరి మధ్య ఇక్కడ ఉండే అందాలను చూసేందుకు ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇటు ఆంధ్ర, అటు ఒరిస్సా ప్రభుత్వాలు సంయుక్తంగా పర్యాటక ప్రాజెక్టులు గనుక చేపడితే ఈ ప్రాంతం అంతా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుందనేది ఇక్కడంతా చెప్పుకుంటున్నారు. ఎన్నో ప్రత్యేకతల్ని తనలో దాచుకున్న సరోవరం రా రమ్మంటూ ఆహ్వానిస్తోంది. 400 హెక్టార్లలో విస్తరించిన చెరువు కనువిందు చేస్తుంది. చూడగానే నింగిలోని చుక్కలన్నీ నీటిలో తేలియాడుతూ ఆనంద పరవశం చెందుతున్నాయా అన్నట్టుగా తలపిస్తుంది. చెరువు మధ్యలో సహజ సిద్ధంగా ఉన్న దీవులకు బోటులో ప్రయాణం చేస్తుంటే మది పులకరించిపోతుంది. విశాఖపట్నానికి 140 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది చాలా అద్భుతమైన ప్లేస్. ఇది ఎర్లీ మార్నింగ్ మంచు, 6 నుంచి 10 వరకు మంచు ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ లేక్లో ఎవ్రీడే తెల్లవారి ఫిషరీస్ బోటింగ్ చేస్తారు. వచ్చినటువంటి టూరిస్టులు కూడాను బోటింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బంగారు పాప అనేటువంటి ఒక ప్రత్యేకమైన చేప దొరుకుతుంది. ఇది బయట ఎక్కడ దొరకదు, ఈ లేక్కి స్పెషల్ అండి అది. అలాగే ఇక్కడ వచ్చిన టూరిస్టులు చూడడానికి మాచ్కండ అనేటువంటి ఒక బ్యూటిఫుల్ పవర్ హౌస్, అక్కడ ఒక పెద్ద వాటర్ఫాల్ డుడుమా వాటర్ఫాల్స్ ఉందండి. అలాగే 2-3 సైట్ సీన్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మాకు మలిపహాడు అని ఒక కొండ ఉందండి, ట్రెక్కింగ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్, కేవ్స్ ఉన్నాయి. మన్యం మధ్యలో ఉన్న ఈ చెరువుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గిరిజనుల అవసరాలు తీరుస్తుంది.
మాజ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీటి వనరుగాను ఉపయోగపడుతోంది. మొత్తం 5 జలవిద్యుత్ కేంద్రాలకు ఈ జలాలే ఆధారం. దీని బ్యాక్ వాటర్ మన ఆంధ్ర సరిహద్దుల్లో ఉంటుంది. భూభాగమంతా ఒడిషా పరిధిలోనే ఉంది. అయితే మన సరిహద్దుకు సమీపంలోనే ఉండడంతో పర్యాటకులు అరకు నుంచి ఎక్కువగా వస్తుంటారు. ఇదో అద్భుత ప్రపంచంగా కనిపిస్తుంది. కనుచూపు మేరలో కనిపించే నీళ్లు తప్ప ఎక్కడా ఇళ్లు కనిపించవు. ఆధునిక ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా గడపాలి అనుకునే వారికి ఇది స్వర్గమనే చెప్పాలి. రణగుణ ధ్వనులు లేకుండా పక్షుల కిలకిల రావాలు, జంతువుల అల్లరి ఆకట్టుకుంటుంది. ప్రకృతి అందాలను ఒడిలో దాచుకున్న అద్భుత సౌందర్య లోకం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోంది. మన్యం మానస సరోవరంగా పిలిచే ఈ సరస్సు ప్రగతికి నోచుకోవటం లేదు. గతంలో బోటిషికారు ఏర్పాటు చేసినా కొంతకాలానికే మూతపడింది. దీంతో పర్యాటకుల రాక తగ్గింది. ఒడిషా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఆంధ్ర భూభాగంలో లేకపోవడంతో ఏపీ టూరిజం వేలు పెట్టడానికి లేదు. ఈ పాడువాకి ప్రకృతి పరంగా చాలా అందాలు ఉన్నాయండి. ఒక 6-7 కిలోమీటర్ దూరంలో నాగేశ్వర్ కేవ్స్ అని ఒక చాలా పెద్ద ఉందండి. అక్కడ మన ఒడిశా గవర్నమెంట్ సరిగ్గా దాన్ని డెవలప్మెంట్ చేయలేదు, కానీ చేస్తుంటే టూరిజం ఇంకా బాగా డెవలప్మెంట్ అవును. నెక్స్ట్ ఇక్కడికి ఒక 10 కిలోమీటర్లో కూడా అనే ఒక విలేజ్ ఉందండి. అక్కడ కూడా వాటర్ఫాల్, 7-స్టెప్ వాటర్ఫాల్ ఉంది. ఇదంతా బ్యాక్ సైడ్ అంతా రిజర్వాయర్ బ్యాక్ వాటర్ అండి. తర్వాత ఇక్కడ మధ్యలో 2 ఐలాండ్లు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి మనం లోకల్గా బోట్స్ కూడా అరేంజ్ చేయొచ్చు. 4 వైపులా నీరు ఉంటుంది, మధ్యలో కొండ. అక్కడికి వెళ్ళి ఏమైనా పిక్నిక్లు గట్రా అరేంజ్ చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి అంటే బాగుంటుంది. అరకుకు అత్యంత సమీపంలో ఉన్న ఈ సరస్సును ఇరు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చేస్తే టూరిస్టులకు స్వర్గధామంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. సీజన్లతో సంబంధం లేకుండా పర్యాటకులను ఆకట్టుకుంటుంది, ఆదాయం ఆర్జించి పెడుతుంది.